I am Dr. D.V.L. Narayan Rao, Senior Surgical Gastroenterologist from TX Hospital, Kachiguda. ఇప్పుడు ఒక కామన్ ప్రాబ్లం మన దగ్గర ఉండేదాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అది ప్యాంక్రియాస్ అనేటువంటి ఆర్గన్ ఏదైతే ఉందో, క్లోమ గ్రంథి అంటాము తెలుగులో దాన్ని. ఇది యూజువల్గా మనకి మెయిన్గా ఏంటంటే దీనికి రెండు రకాలైనటువంటి పనులు ఉంటాయి. దీనికి ఒకటి వచ్చేసేసి దీని నుంచి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలని బోత్ మనకి క్రొవ్ పదార్థాలు కానీ మాంసకృతులు కానీ లేకపోతే మన పిండి పదార్థాలు కానీ కార్బోహైడ్రేట్స్ అని అంటాము వీటన్నిటినీ కూడా రకరకాలైనటువంటి ఎంజైమ్స్ సెపరేట్ సెపరేట్ ఎంజైమ్స్ వీటిని జీర్ణం చేయడానికి పనికి వస్తాయి. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా ప్యాంక్రియాస్ అనేటువంటిది సెక్రెట్ చేస్తూ ఉంటుంది ద్రవ రూపంలో. ఈ యొక్క ద్రవ రూపంలో వచ్చినటువంటి ఎంజైమ్స్ తోటి ఈ యొక్క ఆహారం జీర్ణమవుతుంది. అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా జీర్ణమవుతూ ఉంటాయి. ఇది కాకుండా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేటువంటిది పదార్థం అనేటువంటిది ఒకటి సెక్రెట్ అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ అన్నమాట. ఇది ఈ ఇన్సులిన్ షుగర్ కంట్రోల్కి పనికి వస్తుంది. ఇన్సులిన్ కనుక ప్యాంక్రియాస్ కనుక సెక్రెట్ చేయలేని పరిస్థితిలో ఉంటే పేషెంట్స్ డయాబెటిక్కి గురవుతారు. వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్ కాకుండా షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు ప్యాంక్రియాస్లో మనకి ఇంపార్టెంట్. ప్యాంక్రియాస్ అంటే ఈ రకమైన ఫంక్షన్ దానికి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్పాలనుకుందంటే ప్యాంక్రియాస్లో కొన్ని స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ప్యాంక్రియాటిక్ స్టోన్ ఫార్మేషన్ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కువగా మన భారతదేశంలో ముఖ్యంగా మనకి ఒక దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది ప్రపంచంలో కల్లా. ఓకే, దీంట్లో ముఖ్యంగా కేరళలో చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ మిగతా మనకి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వేరేటటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీటిల్లో కూడా ఎక్కువ మోతాదులో ఉంది ప్రపంచంలో అయితే పోల్చుకుంటే. దీన్ని మనం ట్రాపికల్ ప్యాంక్రియాటిస్ అని అంటాం. ఈ ట్రాపికల్ ప్యాంక్రియాటిస్ ముఖ్యమైనటువంటి ఇవి ఏంటంటే ప్యాంక్రియాస్ అనేటువంటిది ఆటోమేటిక్గా వేరే కారణం లేకుండా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ప్లస్ ప్యాంక్రియాస్ డిస్ట్రాయ్ అయిపోయి ప్యాంక్రియాస్ ఎంజైమ్ సెక్రెట్ చేసే పరిస్థితి పోతుంది. ఎందుకంటే దాంట్లో ప్యాంక్రియాటిక్ టిష్యూ అంతా పోతుంది కాబట్టి. కాబట్టి పేషెంట్కి ఈ యొక్క ఆహారం జీర్ణం కాక వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళు పేషెంట్ బరువు తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళు ఉండేటటువంటి ఈ యొక్క మాంసకృతులు కానీ ఇవన్నీ తగ్గిపోయి ప్లస్ వాళ్ళ యొక్క వీక్ అయిపోతూ ఉంటారు. అది కాకుండా వీళ్ళకి ఇన్సులిన్ హార్మోన్ కూడా సరైన మోతాదులో సెక్రెట్ కాకపోతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసిన సెల్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి అంటే వాళ్ళు డయాబెటీస్కి గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తారో దానివల్ల మనకి మూడు ప్రాబ్లమ్స్. ఒకటి వచ్చి సివియర్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ తగ్గించడం మామూలుగా నొప్పి తగ్గేటటువంటి మాత్రలతోటి తగ్గదు, చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. నెంబర్ టూ ఏంటంటే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ రావు కాబట్టి ఆ తిన్న ఆహారం జీర్ణం కాదు. నెంబర్ త్రీ, ఇన్సులిన్ అనేటువంటి దీని నుంచి ప్రొడ్యూస్ అవ్వడం ఉండదు కాబట్టి పేషెంట్ షుగర్ జబ్బుకి గురవుతూ ఉంటాడు. కాబట్టి వీటికి మనం ట్రీట్ చేయాలంటే ఎలా చేయాలి అంటే జనరల్గా వీళ్ళల్లో మనం మందులతోటి షుగర్ కంట్రోలు మందుల రూపంలో మనం ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ ఇచ్చి జీర్ణాన్ని చేసినప్పటికీ కూడా ఈ పెయిన్ తగ్గించడం చాలా కష్టం. మేము దీనికి ప్యాంక్రియాటిక్ స్టోన్స్ ఉన్న వాటిల్లో ఈ ట్రాపికల్ ప్యాంక్రియాటిస్ ముఖ్యంగా మేము ఆపరేషన్ ద్వారా దీన్ని నయం చేస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసి ఆ యొక్క స్టోన్స్ని తీసేసి ఆ యొక్క ప్యాంక్రియాటిక్ డక్ట్ ఏదైతే ఉందో దానికి పేగును తీసుకుపోయి దాన్ని కలిపేస్తాం. కాబట్టి దాంట్లో వచ్చినటువంటి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంతా డైరెక్ట్గా పేగులోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి ఆపరేషను ఖచ్చితంగా అవసరము. డాక్టర్స్ ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉన్నాయి ఆపరేషన్ అవసరం అంటే ఆపరేషన్ చేయించుకోవడం అనేది మంచిది. ఆపరేషన్ చేసే స్టేజ్లో లేకుండా వేరేటటువంటి మేనేజ్మెంట్ చేసే అవసరం ఉండే ఆపరేషన్ అవసరం లేని పేషెంట్ కూడా కొంతమంది ఉంటారు. ఆపరేషన్ చేయలేని పేషెంట్ కొంతమంది ఉంటారు. వాళ్ళకైతే మందులతోటి ఏదో ఒక రకమైన సపోర్ట్ మెడికేషన్ మేనేజ్ చేస్తూ ఉంటారు. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ అనేటువంటిది వేరే రకమైన ప్యాంక్రియాటైటిస్తో పోల్చుకుంటే దీన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో రకరకాల క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ఈ ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ కానీ లేకపోతే క్యాల్సిఫిక్ స్టోన్స్ వలన వచ్చేటువంటి ప్యాంక్రియాటైటిస్ ఏదైతే ఉందో ఈ ప్యాంక్రియాటైటిస్ కానీ అలాగే కొన్ని రోజుల తర్వాత అది క్యాన్సర్ లాగా టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ జబ్బు మీద మేము చాలా దృష్టి సారించి దీన్ని ట్రీట్మెంట్ చేయడం రకరకాల ఆపరేషన్ చేయడం కానీ చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్ చేయడం కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే తప్పనిసరి అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.